ఓకే ఇట్లా సా ఓకే కర్రీ ఉంటదా అలా రావాలా పప్పు ఒక కర్రీ పచ్చడి వస్తుంది పచ్చడి రాలే పచ్చడి రాలే పచ్చడి వస్తుంది రెగ్యులర్ గా రెగ్యులర్ గా ఉంటది ఓకే లెఫ్ట్ సైడ్ వచ్చేది లెఫ్ట్ సైడ్ భాగ్యనగర అభాగ్యుల ఆకర్ తీర్చే అక్షయ పాత్ర అన్నపూర్ణ భోజనం 5 రూపాయల భోజనము ముఖ్యంగా ఇది ఆటో డ్రైవర్లకు జుమాటో బాయ్లకు ఇంటికి వెళ్ళే సమయం లేని వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది ఇది గవర్నమెంట్ హరే రామ ట్రస్ట్ వాళ్ళతోని కలిసి తీసుకొచ్చిన మంచి ఒక పద్ధతి మంచి ఒక ప్రోగ్రామ్ ఇది ఇది రోజుకు దాదాపు 40,000 మందికి హైదరాబాద్లో భోజనం పెడుతుంది ఇందులో ముఖ్యంగా ఆటో డ్రైవర్లు కానీ జుమాటో బాయ్లు కానీ ముఖ్యంగా ఇది హైదరాబాద్ కదా చాలా తెలంగాణ నుంచి ఎక్కడెక్కడ వాళ్ళు హాస్పిటల్కి వచ్చే ప్రజలు ఉంటారు వాళ్ళ కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఇది ఒక కర్రీ మీరు చూడొచ్చు ఒక కర్రీ ఒక పప్పు టమాటో ఏదో పికిల్ కూడా ఉంటుంది ఇవాళ అయిపోయిందంట అది కూడా ఉంటుంది ఒక కర్రీ పెట్టిండు సాంబార్ పెట్టిండు వైట్ రైస్ పెట్టిండు చాలా బాగుంది ఒకసారి మనం కూడా టేస్ట్ చూద్దాం అంటే చాలామంది ప్రజలు హాస్పిటల్లో ముఖ్యంగా ఎంతోమంది వస్తారు వాళ్ళకి ఇక్కడ ఏం తెలియదు సో రోడ్ సైడ్ ఇట్లా పెట్టడం అనేది గవర్నమెంట్ చేసేది ఒక మంచి ప్రోగ్రాము బాగుంది మనం ఇంట్లో దానిలో ఉంది టేస్ట్ బాగుంది వాటర్ ప్యాకెట్ ఇచ్చింది దీంతో ఇది కర్రీ ఏంది ఇవాళ క్యాబేజీ కర్రీ సాంబార్ ఒకటి చట్నీ కూడా ఉంటాడట అయిపోయింది అంటున్నాడు ముఖ్యంగా హాస్పిటల్కి వచ్చే వాళ్ళకు బయట ఎక్కడ ఏం తెలియదు సో రోడ్ సైడ్ ఇట్లా కనబడితే తింటారు అలాంటి వాళ్ళకి ఇది మంచి ప్రోగ్రాము లేదన్నట్టు హరే రామ ట్రస్ట్ వాళ్ళు గవర్నమెంట్తో అనుసంధానం జరిగి ఇది పెట్టిందన్నట్టు ఓకే ఇంకా పక్కన షాపులు కూడా ఉన్నాయి ఇక్కడ అప్పడాలు అది అంటారు చూద్దాం దాన్ని రండి కదా ఇక్కడ పక్కన అప్పడాలు కూడా ఉంటాయి అంటే మనం అంటే వీరు వేరే కొనుక్కోవచ్చు అన్నట్టు అమ్మ ఒక అప్పడమే ఎంతమంది తింటారమ్మా రోజు ఇక్కడ ఒక రోజు 500 మంది తింటారా ఇక్కడ ఇట్లా ముందుకురా రోజుకి ఒక 500 మంది దాకా తింటారు అని చెప్పి అమ్మ అంటుంది పక్కన అప్పడాలంతా అన్నట్టు అమ్మ ఇదొక బిజినెస్ ఇప్పుడు చాలామంది పేదవాళ్ళు వచ్చి హాస్పిటల్కి ముఖ్యంగా ఇక్కడికి రావాలంటేనే హాస్పిటల్స్ అదే ప్రాబ్లమ్స్తో ఎక్కువ వస్తారు ఇంకోటి ఏదో సెక్రటరీ అంటే గవర్నమెంట్ ప్రజలని ఎక్కడెక్కడో వస్తూ ఉంటారు కదా హైదరాబాద్ రాజధాని అంటేనే సో వాళ్ళకు పేదవాళ్ళకు బస్సు దిగి అటు ఊరుకాలి ఇటు ఊరుకాలి అన్నది కాకుండా ఇది ఒకటి రోడ్ సైడ్ ఒకటి మంచి అన్నపూర్ణ భోజనం అనేది చాలా మంచి ప్రోగ్రామ్ ఇది టేస్ట్ కూడా బాగుంది చాలా బాగుంది టేస్ట్ కూడా ఎవరైనా తినచ్చు వాళ్ళు తినాలి వెళ్ళినాలని కాకుండా పేదలకు అందేలా చేయాలి భోజనాన్ని మనం ఇంకోటి ఆటో డ్రైవర్లు కష్టపడుతూ ఉంటారు చాలా పొద్దున్నది రాత్రికి 500 రూపాయలు సంపాదించుకుంటారు కావచ్చు అప్పుడు మా ఇంటికి వెళ్ళి ఆ సంపాదించినట్టు ఇంటికి వెళ్ళి తినే టైం అక్కడికి ఇక్కడికి వెళ్ళేసరికి ట్రాఫిక్లో 1-2 గంటలు పడుతుంది సో వాళ్ళకి ఇక్కడ భోజనం చేసేసరికి తృప్తి ఉన్నదండి ఇంకొక జుమాటో కొడతారు అబ్బాయిలు పార్ట్ టైం జాబ్ చేసుకునే వాళ్ళు చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు చాలామంది ఇంకా తింటూ తన జీవనాన్ని గడుపుతున్నారు సైడ్కు స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది కదా చిరు వ్యాపారులు వాళ్ళు అప్పడాలు కానీ ఉడకబెట్టిన కొడుగుడు కానీ ఇలాంటివి వేస్తూ ఉన్నారు అన్నమాట 5 రూపాయలు 10 రూపాయలు అవి కూడా ఇస్తున్నాను అన్నట్టు భోజనానికి 5 రూపాయలు ఆ ఉడకబెట్టిన గుడ్డు అదొచ్చి 5 రూపాయలు 10 రూపాయలు ఉంటుంది తినచ్చు అన్నట్టు ఒక వాటర్ ప్యాకెట్ తింటాను మళ్ళీ సర్పస్ గడ్డి